గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి వాహనాలతో ర్యాలీ తీశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడిపై అధిక భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాయిని రవి, యువజన కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సజ్జు, సురేష్, జపాన్, ప్రణయ్, రమేష్, రోహన్, సన్ని తదితరులు పాల్గొన్నారు. రైతు ర్యాలీకి మద్దతుగా ఈనాడు యువజన కాంగ్రెస్ పక్షాన స్థానిక జమ్మికుంట పట్టణంలో రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తున్నటువంటి వాళ్లకు చెప్తున్న వారికి మరొకసారి గుర్తు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం కోసం ఇవాళ మా జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి ట్రాలీలు, అదేవిధంగా పెద్ద ట్రాలీలు, చిన్న ట్రాలీలు, కార్లు, చిన్న ఆటోలు, బైకులు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు రైతు నటించే విధంగా, రైతును మోసం చేసే విధంగా తీసుకున్నటువంటి ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా యువజన కాంగ్రెస్ గతం నుండి కొట్లాడుతున్నప్పటికీ కూడా ఈరోజు కూడా నిమ్మకు నిరెత్తినటువంటి వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు సిక్కు ఉండాలి మీకు. అదేవిధంగా గతంలో చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉండే, ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది సాధారణ ప్రజలు, సామాన్య ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు, మీకు గుర్తు చేస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా ట్రాలీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, వాళ్ళు ఒక సంబంధిత ఏరియాకి ఇక్కడ నుండి హన్మకొండ వరకు, ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు పోవడానికి ఒక నిర్ణీత ఒక కిరాయి పెట్టుకుంటారు. ఓ 4000, 2500, 1500 కిరాయి పెట్టుకుంటారు. అది పెట్టుకున్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా కష్టం, ఈ ప్రజలు తమ అవసరాల కోసం కార్లను, ట్రాలీలను, ఆటోలను పోయేటప్పటికీ వాళ్ళపైన డీజిల్ పడుతున్నది, కానీ వాళ్ళు రేటు వచ్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితులలో సామాన్యులపైన నటి విరిగే కార్యక్రమం, ఇలా చిన్న స్థాయి వాడు ఫైనాన్షియల్గా ఫైనాన్స్ తెచ్చుకొని ఆటోలకు కార్లకు కిస్సులు కట్టుకోలేని పరిస్థితి. ఇవాళ డీజిల్ రేటు పెరగడం వల్ల సామాన్యులు ఎంత భారమవుతున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి రేట్ ఏంది, ఇవాళ ఉన్నటువంటి రేట్ ఏంది, ఆ రోజు చమర రేట్ ఎంత ఉండే, ఈరోజు చమర రేట్ ఉంటుంది ఎందుండే, దీన్ని గుర్తు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకులు, ఇక్కడ నుండి వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ఎంపీ గుర్తు చేసుకోవాలి బిడ్డ. దయచేసి ప్రజలపైన, సామాన్యులపైన భారం వేసే విధంగా ఈ పెట్రోల్ డీజిల్ కావచ్చు, ఈ రైతులకు కావచ్చు, మీరు అన్యాయం చేసే విధంగా ఏ పనులు చేయదని తెలియజేస్తూ దాన్ని ఖండిస్తూ యువజన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు పెద్ద ఎత్తున తీసుకుంటామని తెలియజేస్తూ జై హింద్, జై యుద్ధం. ట్రాక్టర్లతో పాటు అదేవిధంగా కార్లు, ట్రాలీలు, చిన్న తరహా నడుపుకునేటువంటి వాహనాల మద్దతు జమ్మికుంట పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ధర్నా చేస్తున్నాము. ఎందుకు అనంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క వస్తువు పైన భారం పడుతుంది, ప్రతి ఒక్క సామాన్యుడు నడ్డి విరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. నేడు నేపాల్, భూటాన్కు భారతదేశం నుండి సప్లై అవుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ కేవలం 40 రూపాయలకే సప్లై చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అదే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలు భారతీయులు కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఇక్కడ 88 రూపాయల నుండి 92 రూపాయలు వసూలు చేస్తూ ప్రతి ఒక్కరికి నడ్డి విరిచే విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి